పెద్దోళ్ళు చెప్తారు ఏదైనా పని మొదలు పెడితే తూర్పు నుంచి మొదలు పెట్టమని. తూర్పులో ఉండే నిర్మల్కి ఒక ప్రత్యేకత ఉన్నది. కేసీఆర్ గారు మనం టీవీలలో పేపర్లలో చూస్తుంటాం ఆయన లక్కీ నెంబర్ 6 అని. నా లక్కీ నెంబర్ 9 ఆ 9 నిర్మల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దగ్గర ఉన్నది. నిర్మల్ నియోజకవర్గం నెంబర్ 9 6 ను తిరిగేసి కొడితే 9 అవుతుంది. కేసీఆర్ మీద తిరుగుబాటు కోసం కేసీఆర్ మీద మనందరం కలిసి నరేంద్ర మోడీ గారి దోపిడి మీద మనందరం కలిసి పోరాటం చేయాలనుకుంటే ఈ నిర్మల్ నుంచి మొదలు పెట్టాలని ఈ కార్యక్రమాలకు ఏఐసీసీ ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్ గా శ్రీమతి సోనియా గాంధీ గారు మీ అభిమాన నాయకుని నియమించడం జరిగింది. ఇది ఒక పెద్ద బాధ్యత. జాతీయ అధ్యక్షురాలుగా శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చే నిరసన ధర్నా పార్టీ కార్యక్రమాలు ఏమున్నా తెలంగాణ రాష్ట్రంలో ఒక్క నిర్మల్కు కాదు 119 నియోజకవర్గాల తెలంగాణ రాష్ట్రంలో ఈ కార్యక్రమాలను అన్నిటినీ అమలు చేసే విధంగా పర్యవేక్షణ చేసే విధంగా ఒక గురుతరమైన బాధ్యత మిత్రుడు మహేశ్వర్ రెడ్డికి శ్రీమతి సోనియా గాంధీ గారు అప్పచెప్పారు. వారు ఇక్కడ మీ యోగక్షేమాలు చూసుకుంటూనే ఇక్కడ పార్టీని పటిష్టం చేస్తూనే రాష్ట్రం నలుమూలల కాంగ్రెస్ పార్టీ తీసుకోబోయే కార్యక్రమాలను కూడా వారు పర్యవేక్షించే బాధ్యతను శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిందంటే వారి పట్ల కాంగ్రెస్ పార్టీకి శ్రీమతి సోనియా గాంధీ గారికి ఉన్న నమ్మకాన్ని మిత్రులందరూ కూడా ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఈరోజు నిర్మల్ నియోజకవర్గం నుంచి తూర్పు దిక్కున సూర్యుడు ఉదయించినట్టు కేసీఆర్ మీద పోరాటానికి పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కలమ తెలంగాణ అని గద్దరన్న పాడిన పాట స్ఫూర్తిగా ఈరోజు మనమందరం మీరందరూ అభిమానంతో ముందుకు నడిపించారు. ఇవాళ ప్రధానంగా 105 రూపాయలు ఉన్న పెట్రోల్ వాస్తవంగా 40 రూపాయలకు లీటర్ పోయొచ్చు. కానీ కేంద్రం కస్టమ్స్ డ్యూటీ పేరు మీద 33 రూపాయలు కేసీఆర్ గారు వాల్యూ యాడెడ్ ట్యాక్స్ కింద 32 రూపాయలు ఇద్దరు కలిసి 65 రూపాయలు గుంజుకుంటారు. అసలు కంటే మిత్తి ఎక్కువైనట్టు చారాన కోడికి బారాన మసాలా అని పెద్దలు చెప్పినట్టు 40 రూపాయలకు పోయాల్సిన పెట్రోల్ 105 రూపాయలు ఇచ్చేస్తుంది. 35-36 రూపాయలకు పోయాల్సిన లీటర్ డీజిల్ దాదాపుగా 98 రూపాయలకు ఇవాళ 100 అయిందా 100 రూపాయలు అయిందని చెప్తారు మిత్రుడు. ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజు పెరుగుతుంది కాబట్టి ఏ లెక్క ఎంత ఉందో కూడా తెలుస్తలేదు. మనం ఆటోలో పోతే కానీ మీటర్ దాని అంతలా తిరిగినట్టే రోజు ఇంత పెరుగుతూనే ఉంది. అయితే గ్యాస్ కూడా మా అమ్మలక్కలు పొద్దున్నే లేచి మనకి ఛాయ్ ఇచ్చినా వంట వండినా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 410 రూపాయలు ఉన్న సిలిండర్ ఈరోజు 861 రూపాయి. అంటే స్వాతంత్రం వచ్చిన 65 సంవత్సరాలలో సిలిండర్ ధర 410 రూపాయలు ఉంటే ఈ 7 సంవత్సరాలు నరేంద్ర మోడీ పాలనలో 450 రూపాయలు పెరిగింది. 65 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించినప్పుడు 65 సంవత్సరాలలో పెంచిన సిలిండర్ ధర 7 సంవత్సరాలలో 120% నరేంద్ర మోడీ గారు ఎక్కువ పెంచిండ్రు. ప్రపంచ మార్కెట్లో నిజంగానే క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినా డీజిల్ పెట్రోల్ గ్యాసుల ధరలు పెరిగి నిజంగా మనకు ఎక్కువ ధరకు ఇచ్చిందంటే తప్పులేదు. కానీ ప్రపంచ మార్కెట్లో
క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పడిపోయి కరోనా సందర్భంగా క్రూడ్ ఆయిల్ తీసుకోపోయే వాళ్ళు లేక బావులల నుంచి ఉత్పత్తి చేయకపోతే బావులు పూడకపోతే అని ఉత్పత్తి చేసి ఊకే పోసారు అప్పుడప్పుడు మా ఆదిలాబాద్ బిడ్డలు మక్కలు వండిచినప్పుడు కొనుగోలు ధర రాకపోతే తిక్కలేసి రోడ్డు మీద ఓసిపోతుంటారు అప్పుడప్పుడు ఇక కోపం వచ్చి ఏం చేయాలో తెలక రైతు గిట్టుబాటు ధర రాక ఆదిలాబాద్లో చాలా సార్లు కందులు మక్కలు పత్తికి గిట్టుబాటు ధర రాకపోతే మార్కెట్లలో రోడ్డు మీద పోసిపోయిన మళ్ళీ వాపసు తీసుకుపోతే కిరాయి పైసలు కూడా దండగా ఈ ప్రభుత్వానికి ఇట్టనన సిగ్గొస్తదేమని అట్లనే ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ తీసుకుపోయేటో లేక ఊకే కూడా ఇచ్చే పరిస్థితి ఉంటే అలాంటి పరిస్థితిలో ఈ దేశంలో కేసీఆర్ గారు నరేంద్ర మోడీ గారు ఇద్దరు కలిసి 40 రూపాయలకు పోయాల్సిన పెట్రోల్ లీటర్ 105 రూపాయలు మనల్ని ముక్కు బిండు వసూలు చేస్తున్నారు 7 సంవత్సరాలల పెట్రోల్ డీజిల్ మీద నరేంద్ర మోడీ గారు వసూలు చేసిన పన్ను ఎంత అంటే 36 లక్షల కోట్లు ఈ రాష్ట్రంలో కేసీఆర్ వసూలు చేసింది 12 లక్షల కోట్లు 7 సంవత్సరాలల పేదల నుంచి అన్యాయంగా చేతుల అధికారం ఉన్నది అని చెప్పి మమ్మల్ని అడిగేవాడు లేడు మా ఇష్ట రాజ్యం అని చెప్పి ప్రతి పేదవాడి ఖాతాలో అధికారంలోకి వస్తే స్విస్ బ్యాంకులో ఉన్న బ్లాక్ మనీ తీసుకొచ్చి ప్రతి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తా అని చెప్పిన నరేంద్ర మోడీ గారు 7 సంవత్సరాలల పేదల జేబులు కొట్టి పేదల బతుకులు చింద్రం చేసి 36 లక్షల కోట్లు దోసుకున్నారు తెలంగాణ రాష్ట్రానికి 12 లక్షల రూపాయల 12 లక్షల కోట్లు పన్ను రూపంలో వసూలు చేసింది 7 సంవత్సరాల వీళ్ళని దోపిడీదారులనాల దోపిడీ దొంగలనాల బందిపోటు దొంగలనాల తెలంగాణ సమాజమే నిర్ణయించాలి ప్రభుత్వం పన్నులేస్తే ఉత్పత్తి వస్తువు మీద 10% 15% పన్నేస్తే పర్వాలేదు అనుకోవచ్చు కానీ 40 రూపాయల దాన్ని 105 రూపాయల కమ్మి 65 రూపాయలు పన్నుల రూపంలో మనల్ని దోసుకుంటున్నారు అంటే వీళ్ళని దోపిడీ గజ దొంగలు అని తీరవాల్సిందే వీళ్ళకు గుణపాఠం చెప్పి తీరవాల్సిందే ఇయాల డీజిల్ ధరలు పెరుగుతే రవాణా ఛార్జీలు పెరుగుతాయి రవాణా ఛార్జీలు పెరుగుతే పాలు పప్పు ఉప్పు చింతపండు బెల్లం కూరగాయలు ఏవైనా కూడా వాటి ధరలు విపరీతంగా పెరిగి పేదోడి జీవితం అప్పుల పాలయ్యే పరిస్థితి ఇవాల ఆటోలు నడుపుకునేటోళ్ళకు పెట్రోల్ గాని డీజిల్ గాని ఈ ధర పెరిగినట్టు ఆ ధరలు పెంచుకునే పరిస్థితి లేదు రవాణా లారీలు లేకపోతే డీసీఎంలు నడుపుకునేటోళ్ళకు కిరాయిలకు నడుపుకునేటోళ్ళకు ప్రతిరోజు ధరలు పెంచుకునే పరిస్థితి లేదు మూడేళ్ల కిందనో ఆరేళ్ల కిందనో వాటి ధరలు నిర్ణయిస్తే మోడీ గారు కేసీఆర్ గారు కలిసి రకమైన దోపిడీ చేస్తే వాళ్ళ కష్టార్జితం అంతా ప్రభుత్వానికి పన్నుల రూపంలో చెల్లించాల్సిందే తప్ప ఇంటికాడ ఆకలితో అలమటిస్తున్న భార్య బిడ్డలకు వాళ్ళ కష్టం పైసలు తీసుకుపోయి ఇచ్చే పరిస్థితి లేదు అందుకే ఈ రోజు దేశం మొత్తం మీద అన్ని జిల్లా కేంద్రాలలో శ్రీమతి సోనియా గాంధీ గారు పిలుపు మేరకు సైకిల్ యాత్రలు ఎడ్ల బండ్ల యాత్రలను చేపట్టడం జరిగింది